హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విద్యాని. మీరు చూస్తున్నది విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్లో నేను వెజిటబుల్స్ అండ్ ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ ఎలాగ ఆర్గనైజింగ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే సమ్మర్ వచ్చేసింది కదా, నేను ఈరోజు వడియాలు కూడా పెట్టాను. అది ఆ రెసిపీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను తులసి చెట్టు నీళ్ళల్లో పెంచుతున్నాను అనమాట, వాటర్లో. అది ఎలా పెరుగుతుందని చూస్తున్నాను. హనీ వాటర్లో పెంచుతున్నాను అనమాట. దీని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను, చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను వడియాలు పెట్టాను కదా, దానికి వచ్చేసి ఒక కప్పు చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, పెద్దవి కాదు చిన్నగా ఉంటాయి కదా, అవి మాత్రమే స్మాల్గా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. ఇవి దీనివల్ల ఏమవుతుందంటే మనము సోకింగ్ టైం కూడా తక్కువ పడుతుంది దీనికి, 5 మినిట్స్ 10 మినిట్స్ సోక్ అయిపోతాయి. అండ్ కుకింగ్ టైం కూడా తక్కువ పడుతుంది, అందుకని నేను చిన్న సగ్గుబియ్యం ప్రిఫర్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏదున్నా తీసుకోవచ్చు, దాన్ని బట్టి వాటర్ మీరు యాడ్ చేసుకోండి. నేను అట్లా దాన్ని వాష్ చేసుకున్నాను బాగా, 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 1/2 కప్ వాటర్ దాంట్లో పోసి పెట్టాను, అది సోక్ అవ్వడానికి 1/2 కప్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి రాగి పిండి మిల్లెట్ పౌడర్ తీసుకున్నాను, ఇది కూడా 1 కప్ తీసుకున్నాను. వడియాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి, ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్లో మనకి ఇక్కడ కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి, మనం ఇప్పుడు వెదర్ చూసుకొని కొంచెం ఎండగా ఉన్నప్పుడు మనం అంటే ఇప్పుడు క్వారంటైన్ టైంలో మనకి వడియాలు కొని బయటకు వెళ్ళలేం కదా, బయట కొనడం ఎందుకు, మనమే చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను ఇవి ట్రై చేశాను. దాంట్లోకి వచ్చేసి నేను అదే కప్తో 2 కప్స్ వాటర్ కలుపుకున్నాను రాగి పిండిలో, 1 కప్ రాగి పిండికి 2 కప్స్ వాటర్ కలుపుకున్నాను. మొత్తం అదే నేను ఏవి లంప్స్ లేకుండా మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, లంప్స్ లేకుండా చక్కగా కలిపెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర, నువ్వులు, పచ్చిమిరపకాయ, అల్లము, ఇవి మీరు మీకు ఎంత ఎక్కువ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ 1 టీ స్పూన్ తీసుకున్నాను, నువ్వులు మటుకు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లము దంచుకోవాలన్నమాట, అంటే అది కొంచెం కచ్చపచ్చిగా దంచుకోండి. అంటే మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీలో అయినా పట్టేయచ్చు, లేదు అంటే నేను ఇక్కడ దంచుకుంటున్నాను. అలా కచ్చాపచ్చిగా దంచుకొని ఆ రాగి పిండి మిక్సీ ఉంటుంది కదా దాంట్లో కలిపేసుకోండి మొత్తము. నువ్వులు కూడా దాంట్లోనే కలిపేసుకోవాలి. అలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ చేస్తూ ఉన్నారనమాట, అందుకని నేను కూడా ట్రై చేద్దామని ఫస్ట్ టైం నేను చేయడము. దీనికి వచ్చేసి నేను 5 కప్స్ వాటర్ కలుపుకోవాలి, అవి బాయిల్ రావాలి, బాగా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సాల్ట్ వేసుకుంటున్నాను, మరీ సాల్టీగా ఉండకూడదు, కొంచెం తక్కువన్నా పర్వాలేదు. అండ్ నేను వచ్చేసి టమాటో ప్యూరీ కూడా కలుపుకుంటున్నాను. టమాటో ప్యూరీ ఉంటుంది కదా, టమాటా మిక్సీలో పట్టేసి దాన్ని ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ చేసి దాంట్లో కలుపుకోండి. అండ్ ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం 1/2 కప్ వాటర్ కలుపుకోవచ్చు. అండ్ నేను ముందే సగ్గుబియ్యం నానపెట్టాను కదా, సోక్ చేశాను కదా, ఆ సగ్గుబియ్యం మనం దీంట్లో కలుపుకొని ఇప్పుడు వాటిని బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా ఉడికిపోతుంది, ఒక 10 మినిట్స్ సరిపోతుంది ఆ చిన్న సగ్గుబియ్యానికైతే. అట్లాగా కొంచెం చేతితో పట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ బాగా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యము మనం ముందే రాగి పిండి కలిపెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం దీంట్లో కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో మనకి ఇట్లాగా కొంచెం గట్టిగా పడుతుంది, తెలుస్తుంది మీకు. ఇట్లా ఈ టైంలో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది, ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే కొంచెం అది గట్టి పడుతుంది కూడా. చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకుంటాం కదా, నేను ఇక వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను.
పచ్చి చేస్తున్న పచ్చి చాలా విన్నారు కదా. మా హస్బెండ్ వీడియో తీయమంటే నాకు నా మీద జోకులు వేస్తూ ఉన్నారు, అలాగే అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటారనమాట. ఇంకా నేను వడియాలన్నీ పెట్టేశాను చూస్తున్నారు కదా, అలా పెట్టుకున్నాను. అవి కింద షీట్స్ వచ్చేసి మనకి ఆటాకి వస్తాయి కదా, అవి నేను కట్ చేసుకుని షీట్స్ అట్లా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ నుంచి మీరు మాట్లాడలేదు కదా, నేను ఇప్పుడే వడియాలు పెట్టేసి వచ్చేసాను. 10:30 అయిపోయింది, ఇంకా చాలా టైం పట్టింది కొంచెం. అన్ని పెట్టాలి కదా, చాలా ఎండగా ఉంది ఈరోజు, ఫుల్ బాగా ఎండగా ఉంది. అందుకని మేము ఈరోజు అందరం ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకున్నాము, నిన్న ఈవినింగ్ అనుకున్నాము. కొంతమంది ముందే పెట్టారు వాళ్ళు, ఇంకా కొంతమంది మేము ఈరోజు పెడదాము అనుకున్నాము అందరము, వాళ్ళు కూడా పెట్టేసే ఉంటారు. ఇట్లా అందరం ఒకసారి అనుకున్నాము. ఇక్కడ చాలామంది మా తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళు అందరం అనుకొని పెట్టుకున్నాము ఈరోజు. నేను ఫస్ట్ టైం ఇది పెట్టడము. నేను ఎప్పుడు వడియాలు చిన్నప్పుడు ఎప్పుడు అమ్మ వాళ్ళు పెడుతుంటే చూడడమే తప్ప ఎప్పుడు నేను ఎప్పుడు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైము. బాగా వచ్చాయి, ఇంకా అవి డ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా తర్వాత నేను ఈరోజు అంటే నేను వలసిన రోజుకి ముందు కొంచెం అంతా ప్రిపేర్ చేద్దాము, అన్నీ క్లీన్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి దాన్ని ఆర్గనైజింగ్ చూపిస్తాను మీకు. అండ్ నేను చాలా సింపుల్గా చేస్తాను, పెద్ద ఎక్కువ కూడా ఉండదు. నేను అది ఇప్పుడు క్లీన్ చేద్దానికి వెళ్తున్నాను, క్లీన్ చేద్దామని. ఇంకా మీరైతే వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళి చెప్పి వచ్చేసరికి మా పిల్లలు ఇక్కడ వాటర్ మిలన్తో చేసింది. అంటే వాటర్ మిలన్ మనము అట్లా షుగర్ ఏమి యాడ్ చేయకుండా దాన్ని ప్యూరీ చేసేసుకొని, నేను ఐకేలో పాప్సికల్స్ తెచ్చాను కదా, దాంట్లో వేసుకొని అట్లా చేసి పెట్టాను అనమాట. అవి తింటూ ఉన్నారు. మా చిన్నపాప అయితే అస్సలు తినదు మామూలుగా వాటర్ మిలన్ అట్లాగే తినమంటే, ఇట్లా అయితే చాలా చక్కగా తింటుంది చూడండి. తను డైరెక్ట్గా వాటర్ మిలన్ తినమంటే, పుచ్చకాయ తినమంటే అసలు కట్ చేసి ఇస్తే అసలు తినదు. ఇలాగే ఎందుకు తింటుందో నాకు తెలియలేదు, తనకైతే అది బాగా నచ్చింది. ఇంకా అట్లా ఇస్తుంటే తింటూ ఉందన్నమాట. ఇంకా నేను వచ్చేసి క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నా ఫ్రిడ్జ్ ఎలాగుందో చూపిస్తున్నాను. నాకు కాల్ ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి పెద్ద క్లీన్ చేయలేదు, ఏదో కొంచెం పైన అట్లా క్లీన్ చేసి పెట్టుకునేది. ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను, మొత్తం ట్రేస్ అన్నీ ఓపెన్ చేసేసి మొత్తం వాష్ చేసి ఇంకా మొత్తం ఆర్గనైజింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను కింద ఏమైనా పడుంటాయి కదా కూరగాయ ముక్కలు అట్లాగా ఏదైనా పడుంటే అవి మొత్తం క్లీన్ చేస్తున్నాను టిష్యూ పేపర్తో. ఇప్పటికి కూడా నేను కింద కూర్చోవాలంటే కొంచెం కాలు అది పెయిన్ ఏం లేదు కానీ ఎందుకు భయంగా ఉండింది, అందుకని కాలు అట్లా పెట్టుకొని కూర్చున్నాను అనమాట. నేను ఫస్ట్ మామూలు క్లీనింగ్ అయితే టిష్యూ పేపర్ అయితే తుడిచేస్తాను, లేదు కొంచెం డీప్ క్లీనింగ్ అయితే నేను లైజా ఆయిల్ది వాడతాను. ఇదైతే ఆ స్టెయిన్స్ ఏమన్నా ఉన్నా కానీ మరకళ్ళు కానీ ఇట్లా వెజిటబుల్స్ కొంచెం ఆకుకూరలు అయితే కొంచెం కారుతూ ఉంటాయి కదా ఏదోటి అట్లా కానీ అట్లా ఏమైనా స్టెయిన్స్ ఉంటే చాలా చక్కగా రిమూవ్ చేసేస్తుంది. అది ఒక 5 మినిట్స్ అట్లాగా లైజాయిల్ అనేది నేను అట్లా స్ప్రే చేసేస్తాను. ఒక 5 మినిట్స్ ఆగామంటే మొత్తం మనము ఈజీగా వాష్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా చక్కగా వస్తుంది అనమాట, తొందరగా ఎక్కువ టైం పట్టదు మనం క్లీన్ చేసుకోవడానికి. అవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా అట్లా అవి క్లీన్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అట్లా చూసారు కదా నేను అది కొంచెం స్ప్రే చేసిన తర్వాత ఇంకా మామూలుగా డిష్ వాషింగ్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ వేసేసి నేను క్లీన్ చేసేసాను. ఇంకా ట్రేస్ అన్ని పెట్టేస్తున్నాను. ఇంకా వల్లక్ష్మి వ్రతం వస్తుంది కదా, నేను మొత్తం ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేశాను, చూసారు కదా మొత్తం అట్లా పెట్టేశాను. మనకి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మాకు ఇక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళే ఇస్తారు, ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళే ఇస్తారు మనకి, చూసారు కదా. అవి కొంచెం నా దగ్గర ఉన్నవి పెట్టేసిన తర్వాత మేము వెజిటబుల్స్ కూడా వెళ్ళాము, అవి ఎట్లాగా క్లీన్ చేసుకుని ఎట్లా వాష్ చేశానో ఎట్లా ఆర్గనైజింగ్ చేశానో చూపిస్తాను. ఇటు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ అవి పెట్టుకున్నాను. కింద వచ్చేసి జంక్ ఫుడ్ ఇవి ఉంటాయి కదా సోయా సాస్ టమాటో సాస్ అలా కింద పెట్టుకున్నాను. పైన కూడా కొంచెం క్యాష్యూ నట్స్ అవి పెట్టుకున్నాను అండ్ పన్నీరు
అవి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మెడిసిన్స్ అండ్ ఇవి ఉంటాయి కదా, ఎసెన్సెస్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అంటే కరివేపాకు అలాంటివి పెట్టుకుంటాను, అల్లము కరివేపాకు అవి పెట్టుకుంటాను అక్కడ ఆ ట్రేలో. ఫ్రూట్స్ కింద లైన్లో పెట్టుకుంటాను, అట్లా అన్నీ ఆర్గనైజింగ్ చేసుకుంటాను అనమాట. చూసారు కదా క్యాషూ నట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవు. నేనైతే ముందైతే నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇట్లా చెప్పింది అనమాట. ఫస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ బయట పెట్టేస్తే పురుగులు వచ్చేసి పాడు చేసేసాయి. అసలుకి ఎన్ని ప్యాకెట్స్ పడేసాను అప్పుడు నాకు తెలియనప్పుడు. తర్వాత ఎప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టానో అప్పటి నుంచి బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పాప్సికల్స్ అండ్ ఫ్రోజన్ కోకోనట్ ఉంటుంది కదా అది పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఐస్ ప్యాక్, వాళ్ళ అంటే మా పీడియాట్రిషియన్ అంటే మా పెద్ద పాప వాళ్ళు పీడియాట్రిషియన్ ఉంటుంది కదా, ఆమె ఇచ్చిందనమాట ఐస్ ప్యాక్, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అవి పెట్టుకోవని. ఇంకా పీస్ అవి పెట్టుకుని ఇటు పక్క ఏమో బటర్ పెట్టుకుంటాను, హ్యాండీగా ఉంటుందని త్వరగా తీసుకోవచ్చు డోర్ తీగని. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఆ ట్రే ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకొచ్చాను. అండ్ వలసం వ్రతం వస్తుంది కదా, దానికి సంబంధించి నేనేమి టెంకాయ అవన్నీ తీసుకురాలేదు, మళ్ళీ దగ్గరే మాకు మళ్ళీ వెళ్దాంలే అని గమ్మగా ఉన్నాను. ఇంకా మిగతా అన్నీ తీసుకొచ్చాను, అవి నేను వెజిటబుల్స్ వాష్ చేసి చూపిస్తాను, నేను ఎట్లా చేస్తాను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నేనైతే దాదాపు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కంటే పటేల్కి వెళ్ళి 4.5 మంత్స్ అవుతుంది. అప్పుడు అంటే మధ్యలో మా హస్బెండ్ మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడము అట్లా చేస్తూ ఉన్నాము. నేనైతే ఇప్పుడే వెళ్ళడము మొత్తము, ఇంకా నాకు కావాల్సిన అన్ని తెచ్చుకున్నాను. అంటే మా హస్బెండ్ కొన్ని తెస్తారు, కొన్ని వాళ్ళకి తెలియదు కదా అని ఇంకా కొన్ని తీసుకొచ్చాను. అండ్ ఇంకా అవి వాష్ చేసి చూపిస్తాను మీకు, ఎట్లా నేను ఎట్లా చేస్తాను, సింపుల్గానే చేస్తాను, పెద్ద ఏముండదు. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. నేను పటేల్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చాను, మా హస్బెండ్ అంతలో కాస్కోకి వెళ్ళి గ్రీక్ యోగర్ట్ తీసుకొచ్చారు. మా ఇద్దరు పిల్లలకి యోగర్ట్ అంటే చాలా ఇష్టము. ఇంకా అవి ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట, లెమన్ అండ్ స్ట్రాబెర్రీ, బ్లాక్ చెర్రీ అట్లాగా. ఇంకా నేను వచ్చేసి వెజిటబుల్స్ వాష్ చేస్తున్నాను, దానికి వచ్చేసి వైట్ వెనిగర్ యూజ్ చేస్తున్నాను. 1.5 కప్ వాటర్కి 1/2 కప్ వైట్ వెనిగర్ యూజ్ చేయండి. అంటే నేను ఎక్కడో వీడియో చూశాను ఒక వెబ్సైట్లో, దాంట్లో అయితే వాళ్ళు వైట్ వెనిగర్లో ఇట్లాగా వెనిగర్ వేసి వాటర్లో ఫ్రూట్స్ చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి, కానీ దాంట్లో వేయంగానే దాంట్లో నుంచి చిన్న చిన్న పురుగులు బయటకు వచ్చేసరికి అబ్బా ఎంత బాగా పనిచేస్తుంది వెనిగర్ అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను అప్పటి నుంచి వెనిగర్ వేసి ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా దానికి వచ్చేసి మొత్తం టిష్యూ పేపర్ హోల్డర్ అది టిష్యూ పేపర్ది తెచ్చి పెట్టుకున్నాను. అన్నీ ఇట్లా స్ప్రే చేస్తాను, ఇట్లా కవర్లో ఉంటే మటుకు నేను అట్లా స్ప్రే చేసి పైన వైప్స్ టిష్యూ పేపర్తో కూడా తుడిచేస్తాను. మామూలుగా ఓపెన్గా ఉండే వెజిటబుల్స్ మటుకు అట్లాగా వాటర్లో వెనిగర్ ఉంటుంది అదే ఈ స్ప్రే చేసేసిన తర్వాత మామూలు వాటర్లో నేను వాష్ చేస్తాను అనమాట. ఫస్ట్ లిచి క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి ఉసిరికాయలు, సాల్టెడ్ ఉసిరికాయలు అనమాట. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది కదా అని నేను ఇట్లా ఎప్పుడు దొరికినా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా క్యారెట్స్ మీద కూడా ఇట్లా స్ప్రే చేసిన వెనిగర్ కలిపిన వాటర్ ఉంటాయి కదా అవి స్ప్రే చేస్తున్నాను. అట్లా ఒక 5 మినిట్స్ అంతా స్ప్రే చేసేసి తర్వాత ప్లెయిన్ వాటర్లో వాష్ చేసుకోండి. లోపల ఉండే చిన్న చిన్న పురుగులు కూడా మొత్తం బయటకు చనిపోతాయన్నమాట, అంత బాగా పనిచేస్తుంది వెనిగర్ అయితే. ఇంకా మనం ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేను శ్రావణ మాసం అదే వలసం వ్రతం వస్తుంది కదా, నేను అట్లా కొన్ని తమలపాకులు అవి కూడా తెచ్చి పెట్టుకున్నాను ముందే, మళ్ళీ అప్పటికి దొరుకుతాయో దొరకవా అని. ఇంకా నేను మామూలుగా రిమైనింగ్ ఉంటాయి కదా కవర్లో అట్లా పెట్టుకున్నవి ఇట్లా ప్లెయిన్ వాటర్లో ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత వెనిగర్ వాటర్లో, తర్వాత నేను ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకుంటాను మొత్తం. వాష్ చేసుకుంటే కాదు వాటిని బాగా తుడుచుకోవాలి, డ్రై అయితేనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే చెడిపోతాయి అన్నమాట. మంచిగా వాష్ చేసిన తర్వాత దాన్ని బాగా డ్రై చేయాలి. ఇంకా మిగతా రిమైనింగ్ అన్నీ అట్లాగే ఇందాక ఫస్ట్ వెనిగర్తో స్ప్రే చేశాం కదా అవన్నీ మళ్ళీ ప్లెయిన్ వాటర్లో వాష్ చేస్తున్నాను.
అలా రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా, అలాగ నేను టిష్యూ పేపర్ కింద వేసేసి ఒక 3 పొరలు ఉండేటట్టు అట్లాగా దాని మీద ఇవన్నీ పెట్టేసి వాష్ చేసినవన్నీ బాగా తుడిచి అట్లా పెట్టేస్తాను అనమాట. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు చాలా చాలా బిజీ డే అని చెప్పాలి. చాలా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ దాన్ని ఆర్గనైజింగ్ అన్ని చేసుకొని మళ్ళీ ఇంకా మొత్తం బయటికి వెజిటేబుల్స్కి వెళ్ళి చాలా అలసిపోయాం చెప్పాలి. తర్వాత కూడా వెజిటేబుల్స్ క్లీనింగ్ అంతా చేసుకునేసరికి ఈ టైం పట్టింది. చూసారు కదా, నేను అంటే ఎప్పుడు నాకు మామూలుగా 1 వీక్లీ 1 నేను మామూలు ఫ్రిడ్జ్ క్లీన్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నాకు 2.5 మంత్స్ అయిపోయింది క్లీన్ చేసి. ఎందుకంటే నా కాల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత నేను కింద కూర్చోలేక అది ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వర్షం మొత్తం వస్తుంది కదా, ఇంకా నేను మొత్తం ఇళ్ళంతా కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. దాన్ని నేను అట్లాగే సింపుల్గా అంటే ఈరోజు అసలు డీప్ క్లీన్ పడింది. మామూలుగా అయితే సింపుల్గా తుడిచేస్తాను మొత్తము ఎప్పటికప్పుడు. ఇంకా నేను అలాగే సింపుల్గా ఆర్గనైజింగ్ చేసుకుంటాను. మేము ఎక్కువ కూడా తెచ్చుకోము వెజిటబుల్స్, ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరే వీక్లీ 1 వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. అందుకని నేను ఎక్కువ వెజిటబుల్స్ కూడా తెచ్చుకోను, అట్లా సింపుల్గా పెట్టుకుంటాము. అండ్ నేను వడియాలు పెట్టాను కదా, ఒక రోజు అయ్యింది. అది ఎట్లాగా ఎంతవరకు డ్రై అయ్యి చూపిస్తాను, అవి చూడండి. ఆ రోజు ఎండ కానీ చాలా బాగా ఎక్కువ ఉండింది. ఒకవైపు బాగా డ్రై అయిపోయాయి, ఇంకోవైపు నేను మటుకు ఆ రోజే ఈవినింగ్ కల్లా మళ్ళీ అవి కూడా కొంచెం డ్రై అయిపోయాయి. మొత్తం అయితే బాగా వచ్చాయి. నేను తర్వాత రోజు కూడా మీకు అవి ఫ్రై చేసి చూపిస్తున్నాను. టేస్ట్ సూపర్ ఉంది, పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు. ఇలావే కాదు, ఇంకా రిమైనింగ్ కూడా మనం ఏదైనా ట్రై చేయొచ్చు ఈ సమ్మర్లో. అలా నేను రాగిపిండితో ఎప్పుడైనా హెల్దీగా తింటాం కాబట్టి రాగిపిండితో ట్రై చేశాను కదా. 1 సైడ్ అయితే డ్రై అయ్యాయి, ఇంకా నేను రేపు మళ్ళీ ఎండలో పెడతాను. ఇంకా 2 సైడ్స్ డ్రై అవ్వాలి కదా, మీకు వడియాల గురించి తెలిసిందే కదా. ఇంకా అవి నేను దాని టేస్ట్ ఎలా ఉంది ఫ్రై చేసి కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా వచ్చాయి మీరు ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ, అంటే మనము ఇట్లాగా సూజీ కానీ బియ్యం కానీ అట్లా యూజ్ చేసే కంటే రాగి పిండి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు కదా. అవి చాలా ఇంకా హెల్దీ అని చెప్పాలి. ఇంకా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా నేను ఎట్లా క్లీన్ చేశాను అది కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి అది కూడా. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ మీరు ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.